ఏకాంబరేశ్వర ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురంలో ఉన్న శివునికి అంకితం చేయబడిన ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది 5 ప్రధాన శివాలయాలు లేదా పంచభూతలింగాలలో ఒకటి. ప్రతి ఒక్క శివాలయం సహజ మూలకాన్ని సూచిస్తుంది. ఏకాంబరేశ్వర ఆలయం భూమి మూలకాన్ని సూచిస్తుంది. ఈ వర్గంలోని 4 ఆలయాలు జంబుకేశ్వరం నీరుని, చిదంబరం ఆకాశాన్ని, తిరువన్నామలై అగ్నిని మరియు శ్రీకాళహస్తి గాలిని సూచిస్తాయి. ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఆలయ రాజగోపురం 59 మీటర్ల ఎత్తు కలిగి దక్షిణ భారతదేశంలోనే ఎత్తైనది. ఈ దేవాలయంలో ముఖ్యమైన నిర్మాణం ఐరంకాల మండపం లేదా 1000 స్తంభాలతో కూడిన హాల్. దీనిని విజయనగర రాజులు నిర్మించారు. ఆలయం లోపలి గోడలు 1008 శివలింగాలతో అలంకరించబడ్డాయి. ఆలయం మొత్తం 5 ప్రాకారాలతో మరియు 1000 స్తంభాల హాలును కలిగి ఉంటుంది. కంపై తీర్థం ఇక్కడ ప్రత్యేకమైనటువంటి తీర్థం. ఈ తీర్థం కింద నది ప్రవహిస్తుంది అని నమ్ముతారు. 4వ ప్రాంగణంలో చిన్న గణేష దేవాలయం మరియు చెరువు ఉన్నాయి. 3వ ప్రాంగణంలో చాలా చిన్న దేవాలయాలు ఉన్నాయి. గర్భగుడిలో శివుడి చిత్రంతో పాటు ప్రధానమైన మూర్తిలింగం ఉంటుంది. కాంచీపురంలోని ఇతర శివాలయాలలో వలె పార్వతీదేవికి ఇక్కడ ప్రత్యేకమైన మందిరం ఉండదు. ఆలయ సముదాయం లోపల తిరునీలత్తంగెల్ తుండతన్ అనే విష్ణువు కోసం ఒక చిన్న మందిరం ఉంది. విష్ణువు వామనమూర్తిగా ప్రార్థించబడుతున్నాడు మరియు ఈ క్షేత్రాన్ని 108 దివ్య దేశాలలో ఒకటిగా ఆల్వార్ సన్యాసులు కొనియాడారు. స్థలవిరుచ్యం లేదా ఆలయ వృక్షం 3500 సంవత్సరాల పురాతన మామిడి చెట్టు ఇక్కడ ప్రత్యేకత. దీని కొమ్మలు 4 శాఖలుగా ఉండి ఒక్కొక్క కొమ్మ నుండి ఒక్కొక్క రకమైన పండ్లు ఇస్తాయని చెబుతుంటారు. ఆలయంలో ఉన్న శిలాశాసనాల ద్వారా ఆలయం యొక్క పూర్వచరిత్ర మరియు నిర్మాణం గురించిన విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. ఇక్కడ ప్రధాన దేవత ఏకాంబరేశ్వరుడు లేదా శివుడు పృథ్వీలింగంగా పూజింపబడుతున్నాడు. ఆలయంలోని శివుడు స్వయంభూమూర్తి. మాతా కామాక్షి చేసిన ఇసుక శివలింగం గర్భగుడిలో పూజలందుకుంటుంది. అమ్మవారు స్వామిని అలింగనం చేసుకున్న హస్త చిహ్నం ఇప్పటికీ లింగంపై కనిపిస్తుంది. ఆలయ పురాణం ప్రకారం ఒకప్పుడు శివుని భార్య పార్వతి వేగావతి నదికి సమీపంలోని పురాతన మామిడి చెట్టు క్రింద తపస్సు చేస్తుంది. శివుని అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క భక్తిని పరీక్షించడానికి శివుడు ఆమెపై అగ్నిని పంపిస్తారు. పార్వతీదేవి సహాయం కోసం తన సోదరుడు అయినటువంటి విష్ణువుని ప్రార్థిస్తుంది. ఆమెను రక్షించడానికి అతను శివుని తలపై నుండి చంద్రుడి ద్వారా కిరణాలను ప్రసరించేలా చేసి పార్వతీదేవి యొక్క తపస్సు భగ్రం కాకుండా కాపాడుతాడు. చంద్రుని కిరణాలు చెట్టుతో పాటు పార్వతిని చల్లబరుస్తాయి. పార్వతి తపస్సుకు భంగం కలిగించడానికి శివుడు మళ్లీ గంగానదిని పంపిస్తాడు. పార్వతి గంగను ప్రార్థించటంతో గంగ పార్వతీదేవి యొక్క తపస్సుకు సహకరిస్తుంది. శివలింగం ఒక మామిడి చెట్టు క్రింద స్వయంగా ఉద్భవించటంతో ఏకాంబరేశ్వరునిగా అంటే మామిడి చెట్టు క్రింద వెలిసిన స్వామిగా ప్రసిద్ధి చెందాడు. మరొక పురాణం ప్రకారం పార్వతి మామిడి చెట్టు కింద పృథ్వీలింగం రూపంలో శివుడిని పూజించింది. వేగావతి నది పొంగి ప్రవహించి శివలింగాన్ని ముంచెత్తుతుందని పార్వతి లింగాన్ని అలింగనం చేసుకుంటుంది అని పురాణాలు చెబుతున్నాయి. ఆ సంజ్ఞతో శివుడు ప్రత్యక్షమై ఆవిని వివాహం చేసుకున్నాడు. ఈ సందర్భంలో ఆయనను తమిళంలో తాజవ కుజైంతర్ అంటే ఆమె కౌగిలిలో కరిగినవాడు అని పిలుస్తారు. ఈ విశాలమైన ఆలయం సామాన్య శకం 600 నుండి ఉనికిలో ఉన్నట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. 2వ శతాబ్దపు తమిళ కవిత్వం కామకొట్టం మరియు కుమారకొట్టం కవిత్వాలలో ఈ ఆలయం యొక్క ప్రస్తావన ఉంటుంది. మొదట్లో ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించారు. 10వ శతాబ్దపు సన్యాసి అయిన ఆదిశంకరుడు స్థానిక పాలకుల సహాయంతో ఈ ఆలయాన్ని, కామాక్షి అమ్మన్ ఆలయాన్ని మరియు వరదరాజ పెరుమాళ్ ఆలయాన్ని విస్తరించడంతో పాటుగా కాంచీనగరాన్ని పునర్నిర్మించారు. 15వ శతాబ్దంలో విజయనగర రాజులు కూడా ఈ ఆలయానికి చాలా విరాళాలు అందించారు. ఆలయంలో జరిగే ఉత్సవాలు. ఆలయంలో జరిగే ఉత్సవాలు ప్రధానంగా అణితిరుమంజనం, అతికృత్తికై, అవనిమూలం, నవరాత్రి, కార్తీక దీపం పండుగలు జరుపుకుంటారు.
అమావాస్య, పౌర్ణమి, ప్రదోష రోజుల్లో కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో దీపావళి, తమిళం మరియు ఆంగ్ల నూతన సంవత్సర రోజులు ప్రత్యేక అభిషేకాలు మరియు పూజలతో జరుపుకుంటారు. ఈ రోజుల్లో వేలాది మంది స్వామిని ఆరాధించడానికి వస్తారు. మార్చి ఏప్రిల్లో 13 రోజుల పొంగుని ఉత్తరం రంగుల కార్యక్రమాలతో వెండి రథం, వెండి మావడీ సేవ మరియు బంగారు వృషభం, శివుని యొక్క నంది వాహనం అనేది ఆలయాన్ని ఆకర్షించే అతిపెద్ద ఉత్సవం. కాంచీపురం ఏకాంబరేశ్వర ఆలయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. జనవరి ఫిబ్రవరిలో రథసప్తమి రోజున సూర్యుని కిరణాలు ఏకాంబరేశ్వర శివలింగ పాదాలపై పడతాయి. దేవాలయంలోని మామిడి చెట్టు 3500 సంవత్సరాల నాటిది. తీపి, కారం, సిట్రిక్ మరియు చేదు వివిధ రుచులలో పండ్లను ఇస్తుంది. ఏకాంబరనాథన్ను 4 శైవ సన్యాసులు త్రిజ్ఞాన సంబదర్, తిరునావక్కరసర్, సుందరార్ మరియు మాణిక్క వాసగర్ స్తుతించారు. తేవారం మరియు తిరువాసగం శ్లోకాలలో ప్రశంసించబడిన తొండైనాడు ప్రాంతంలో ఇది మొదటి శివ ఆలయం. ఆలయ విశేషాలను కనులారా వీక్షించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కృష్ణం వందే జగద్గురుం, లోకా సమస్త సుఖినో భవంతు. Thank you.